మనకి గత సంవత్సరం అంటే 2020 డిసెంబర్ నెలలో మన రాజపల్లి మండలంలో చిన్న చెట్టుపల్లి గ్రామంలో ఉన్న విజయదుర్గ గోడౌన్ వేర్ హౌస్ని మెయింటైన్ చేస్తున్న సి భరత్ కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే తన యొక్క సూసైడ్ లెటర్ మేరకు మనము కేసు కూడా కట్టడం జరిగింది. దాంట్లో ముద్దాయి అయిన టీవీఆర్ రామ్మోహన్ రెడ్డిని కూడా అప్పుడు రిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ గొడవలో చాలామంది రైతులు వేరుశెనగలు పెట్టుకోవడం జరిగింది, శనగలు పెట్టుకోవడం జరిగింది. వాటిని భరత్ కుమార్ రెడ్డి మరియు టీవీఆర్ వాళ్ళందరూ కూడా డైవర్ట్ చేశారని ఆరోపణలు కూడా వచ్చినాయి. అప్పుడు చాలా మనము చూస్తే టోటల్ 80 మెంబర్స్ వరకు దాదాపు రైతులు నష్టపోయారని కూడా మనకి తెలుస్తున్నది. అయితే చనిపోయిన భరత్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అయిన గౌరవ శివరామరెడ్డి వాళ్ళ ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా క్వింటాకి 4,000 చొప్పున ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ ఇస్తామని ఆ రోజు ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. దాని మేరకు వాళ్ళందరికీ కూడా బాండ్స్ ప్రామిసరీ నోట్స్ కూడా రాయడం కూడా జరిగింది. అయితే తను ఆ రోజు 6 నెలల్లో వాళ్ళందరికీ డబ్బులు కడతానని ప్రామిస్ కూడా చేయడం జరిగింది. అయితే 6 నెలలు అయిపోయినా కూడా వాళ్ళందరికీ తగిన సహకారం కానీ వాళ్ళ యొక్క ఎంతమంది నష్టపోయారో ఎంత నష్టపోయారో వాళ్ళంతా కూడా రాకపోవడం జరిగింది. అయితే తర్వాత మరొక 3 నెలల గడువు కూడా అతను తీసుకోవడం జరిగింది. 3 నెలలు అయినా కూడా ఆయన చెల్లించలేకపోయినాడు. సో 9 మంత్స్ అయినా కూడా తను చెల్లించలేకపోయేసరికి రైతులు మన రాజపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి 2వ తారీఖున కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనము చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు దాంట్లో ముద్దాయి అయిన గౌరవ శివరామరెడ్డిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఫర్దర్గా ఆ గౌరవ శివరామరెడ్డి మీద పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ను కూడా అటాచ్ చేయడం కూడా జరుగుతుంది కోర్టుకి. కోర్టు యొక్క ఆదేశాల మేరకు ఫర్దర్గా ఆ ప్రాపర్టీని ఏ విధంగా కోర్టు ఆదేశాలు ఇస్తుందో ఆ మేరకు అందరూ కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.